అల్పపీడనం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని అన్ని చెరువులు నిండుకుండని తలపిస్తున్నాయి. ప్రధానంగా కళ్యాణి డ్యాం పూర్తి నీటి మట్టం స్థాయి 900 అడుగులు కాగా శేషాచల అడవుల్లో కురిసిన భారీ వర్షాలకు 821 అడుగులకు చేరుకున్నాయి. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ అధికారులు కళ్యాణి డ్యాం నీరు ప్రవహించే గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి 6 గంటలకు కళ్యాణి డ్యాం 1 గేటును ఇరిగేషన్ శాఖ ఈఈ వెంకట శివారెడ్డి 500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. కళ్యాణి డ్యాం నీళ్లు పరవళ్లు తొక్కుతూ సువర్ణముఖి నది పరివాహక ప్రాంతంలో కలుస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఈ పరివాహక ప్రాంతాలు గ్రామాలను అప్రమత్తం చేస్తున్నారు. నీటి పారుదల శాఖ ఏఈఈ సుధీర్ రెడ్డి, సిఐ శ్రీనివాసులు, తహసీల్దార్ శిరీష, ఇరిగేషన్ అధికారులు, పోలీసులు, ప్రజాప్రతినిధులు, ఎంపీపీ హేమేంద్ర కుమార్ రెడ్డి, రంగంపేట ఎంపీటీసీ ఖాయం బోస్ చంద్రరెడ్డిలు పాల్గొన్నారు.